యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు అండి. సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరిని మరి ఒకసారి కలుసుకోవటానికి దేవుడు మంచి సమయంను అనుగ్రహించాడు. శిరస్సును ఆత్తుకొని శరీరము అనేటువంటి అంశాన్ని తెలియజేస్తున్నాను. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 4:11-12 మనమందరము విశ్వాస విషయంలో దేవుని కుమారుని గుర్చిన జ్ఞానం విషయంలో ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణత సమానమైన సంపూర్ణత కలుగు వారం వరకు ఆయన ఇలాగు నియమించను. పరిశుద్ధులు సంపూర్ణులు అగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందునకు పరిచర్య ధర్మం జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని స్వార్థికులుగాను, కొందరిని కాపురులుగాను, ఉపదేశకులుగాను నియమించను. ఇది ఎవరినంటే క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందటానికి, అనగా క్రీస్తు సంఘము క్షేమాభివృద్ధి చెందటానికి కొందరి ప్రవక్తలు, కొందరి స్వార్థికులను, కొందరి కాపులను. ఇది ఎప్పుడు నియమింపబడిందంటే మొదటి శతాబ్దంలో జరిగింది. ఆ తర్వాత నియమింపబడలేదు. అప్పుడు ఎప్పుడంటే క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందటానికి పరిచర్య ధర్మం జరుగుటకు ఆయన కొందరిని అది ఎప్పుడనగా మొదటి శతాబ్దంలో జరిగింది. ఆ క్రీస్తు శరీరం అనగా క్రీస్తు కట్టినటువంటి సంఘము, అది క్షేమాభివృద్ధి చెందటానికి. అయితే ఈ యొక్క శిరస్సును అత్తుకొని శరీరాలు చాలా ఉన్నాయి. అవన్నీ క్రీస్తుకు సంబంధం లేదు. పౌలు గారు ఏ సంఘాన్ని హింస పెట్టాడనేది మీకు క్లియర్గా అర్థమయ్యేలా చెబుతున్నాను. గలతీయులకు రాసినటువంటి పత్రిక 1:23-24 మునుపు మనల్ని హింస పెట్టిన వాడు తాను పూర్వమందు పాడు చేసి వచ్చిన మతమును ప్రకటించుచున్నాడన్న సంగతి మాత్రమే వారు విని వారు నన్ను బట్టి దేవుని మయపరిచిరి. పూర్వకాలం హింసకుడు దూషకుడు ఎవరిని హింస పెట్టాడు? క్రీస్తు ప్రభువారు ఏ సంఘాన్ని అయితే కట్టాడో ఆ సంఘాన్ని హింస పెడుతూ వచ్చాడు పౌలు గారు. ఆ సంఘాన్ని అపరిమితముగా హింస పెట్టాడండి. క్రీస్తు శరీరమును హింస పెట్టాడు. అందుకు తిమోతికి రాసినటువంటి 1:12-13 పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడును నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానికి ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడై ఉన్నాను. తెలియక విశ్వాసం వలన చేసి తిని గనుక కనికరింపబడి తిని. పూర్వకాలం మందు ఆయన సౌలుగా ఉన్నప్పుడు హింస పెట్టాడు. దేని హింస పెట్టాడు? సంఘమును హింస పెట్టాడు. ఏ సంఘమును పెట్టాడంటే క్రీస్తు పిలువారు కట్టినటువంటి ఏ సంఘం అయితే ఉందో, ఏ శరీరం అయితే ఉందో దానిని మాత్రమే హింస పెట్టాడు. అందుకు మరొక లేఖనం చూస్తే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3:6 ఆసక్తి విషయమున సంఘమును హింసించిన వాడనై ధర్మశాస్త్రం వలన నీతి విషయము అనిందనే. ఆసక్తి విషయమై ఎవరిని హింస పెట్టాడు? సంఘమును హింస పెట్టాడు. ఏ సంఘం ఉంది బైబిల్లో? క్రీస్తు ప్రభువారు కట్టిన సంఘము. ఇంతకు మునుపు కూడా చెప్పాను, నేను సంఘాన్ని కట్టలేను, ప్రపంచంలో ఎవడైనా సంఘాన్ని కట్టాను అని చెబితే వాడు ప్రపంచంలో మొదటి అబద్ధికుడు. వాడికి చెప్పండి ఎవరైనా కానీ ప్రపంచంలో నేను సంఘాన్ని కట్టంటే సంఘం కోసం చనిపోవాలి కదా. సంఘం కోసము క్రీస్తు ప్రభువారు చనిపోయాడు, మరణించాడు, రక్తం కార్చాడు. ఆయన సంఘాన్ని కట్టాడు. నువ్వు ఎలా సంఘాన్ని కడతావు? అపోస్తులు సంఘాన్ని కట్టలేదు. క్రీస్తు కట్టిన సంఘంలోనికి అపోస్తులు వారిని చేర్చారు. నేను సంఘాన్ని కట్టాను, నాకు 100 సంఘాలున్నాయి, 1000 సంఘాలున్నాయి, ఒక్కొక్కటి 2000 సంఘాలు. అసలు సంఘం అంటే అర్థం తెలియదు వాళ్ళకి. సంఘం అంటే ఏమనుకుంటున్నారు? సంఘాన్ని కట్టిన వ్యక్తి ఎవరంటే క్రీస్తు ప్రభువారు. అందుకే పౌలు అంటున్నాడు, మీరు బైబిల్ చదవట్లేదు, అందుకేమంటున్నాడు చూడు, ఆసక్తి విషయమై సంఘమును హింసించిన వాడనై. ఏ సంఘాన్ని హింసించాడు అంటే పౌలు సంఘమును హింసించేటప్పుడు సంఘమును కట్టబడినటువంటి సంఘమును హింసించాడు. పౌలు కట్టిన సంఘాన్ని కాదు, పౌలు సంఘాన్ని కట్టలేదు. అపొస్తలుల కార్యం 9:1 సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటను తనకు ప్రాణాధారమై ఉన్నట్లు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనా కనుగొని ఇలా వారిని బంధించి ఎరుషులేములోనికి తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజంలో వారికి పత్రికలు ఇవ్వమని అడిగాను. 3:1 అతడు ప్రయాణం చేసి దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశంలోని యొక్క వెలుగు అతని చుట్టూ ప్రకాశించను. అప్పుడు అతడు నేల మీద పడి సౌల నీవెలా నన్ను హింసించున్నావు అని అతనితో ఒక స్వరము పలుకుట వినను. ఇప్పుడు చూసారా 4:1 అప్పుడు అతడు నేల మీద పడి సౌల నీవెలా నన్ను హింసించున్నావు అని అతనితో ఒక స్వరము పలుకుట వినేను. పౌలు అంటున్నాడు ఒకప్పుడు దూషకుడను తెలియక హింస పెట్టాడు. దేన్ని? సంఘాన్ని. ఏ సంఘాన్ని? క్రీస్తు ఏ సంఘాన్ని అయితే కట్టాడో ఆ సంఘాన్ని హింస పెట్టాడు.
ఈ క్రీస్తు కట్టినటువంటి సంఘాన్ని కొడుతుంటే శిరస్సు అక్కడి నుంచి వచ్చింది, పరలోకంలో నుంచి వచ్చి. సౌలును నన్ను ఎలా హింస పెడుతున్నావు అంటున్నాడు. ఇక్కడ హింస ఎవరిని పెట్టాడు? క్రీస్తు ఏ సంఘాన్ని అయితే కట్టాడో, క్రీస్తు ఏ సంఘాన్ని అయితే కట్టాడో, ఏ సంఘం కోసమైతే చనిపోయాడో, ఏ సంఘము కోసమైతే తన ప్రాణాన్ని పెట్టాడో, ఆ సంఘమును కొడుతున్నాడు. ఆ సంఘమును కొడుతుంటే, ఆ శరీరాన్ని కొడుతుంటే శిరస్సు వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది శిరస్సు? ఆ పరలోకంలో తండ్రి కుడి పార్శ్వంలో కూర్చున్నటువంటి శిరస్సు అనబడిన ఆ క్రీస్తు అంటున్నాడు, సౌలా సౌలా నీవెలా నన్ను హింస పెడుతున్నావు. అసలు హింస క్రీస్తుని పెట్టలేదు ఇక్కడ. మీరు జాగ్రత్తగా ఆలోచించినట్లయితే హింస ఎవరిని పెడుతుండో, క్రీస్తుని పెడుతున్నాడా? కొట్టేది ప్రజలను అయితే హింస క్రీస్తుకి ఎలా జరుగుతుంది అనేది ఆలోచన చేస్తే, క్రీస్తు శరీరం అనగా క్రీస్తు రక్తంలో కడగబడి పరిశుద్ధులైనటువంటి వాళ్ళను, వీరిని కొడుతుంటే, వీరెవరనగా క్రీస్తు శరీరంలో అవయవములై ఉన్నారు, ఈ శరీరము అనబడినటువంటి వీళ్ళను అనగా పరిశుద్ధులను కొడుతుంటే దెబ్బలు ఎవరికి తగులుతున్నాయంటే యేసుప్రభు వారికి తగులుతున్నాయి. అందుకే ప్రభు కూడా అంటాడు కదా, ఎవడ నీ కన్ను గుడ్డు పొడిచినట్లయితే వాడు నన్ను పొడిచినట్టు అన్నాడు. అందుకని పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఏ సంఘాన్ని హింస పెడుతున్నాడంటే క్రీస్తు సంఘాన్ని హింస పెడుతున్నాడు. అయితే వచ్చిన ప్రభు అని వెవడి విని అతడు అడగగా ఆయన నేనే మరలంటున్నాడు, నీవు హింసించుచున్న యేసును. హింస ఎవరికి జరుగుతుందండి? క్రీస్తుకండి, క్రీస్తు శరీరానికి. అందుకే శిరస్సు అత్తుకోని సంఘాలు ఇవన్నీ, వీటన్నిటికీ శిరస్సులు లేవు. ఎవడో చెప్పండి సంఘం పేరే పేరు? వీడికి సంఘం పేరేంటో తెలియదు బైబిల్లో. సంఘాన్ని ఎవరు కట్టాడో తెలియదు. వీడు సేవకుడు ఎలా అవుతాడండి? అడగండి ఎవడు బైబిల్లో ఏ సంఘం ఉంది, సంఘము ఎప్పుడు కట్టబడింది, సంఘము కోసం ఎవడు చనిపోయాడు. అసలు బైబిల్ క్రొత్త నిబంధన మొత్తంలో ఏ ఒకే సంఘం ఉందండి బైబిల్లో? క్రీస్తు సంఘం అని ఉంది. ఆ క్రీస్తు సంఘం అని కాకుండా మరి ఒక సంఘం ఉన్నట్టు బైబిల్లో ఎవడైనా చూపించగల? ఈ ప్రపంచంలో ఎవడైనా చూపిస్తే నా లైఫ్ లాంగ్ వాలంటీర్గా పనిచేస్తాండి. దేవుని సంఘం అని కూడా వ్రాయబడింది బైబిల్ గ్రంథంలో. క్రీస్తు సంఘం అని ఉన్నప్పటికి కూడా కొన్ని పర్యాయ పదములు పిలువబడింది ఆ సంఘము. ఆ సంఘము రాజ్యముగాను, ఆ సంఘము వలగాను, అంటే ప్రజలకు అర్థం కాని రీతిగా వ్రాయబడింది. జ్యేష్ఠుల సంఘం అని, క్రొత్త నిబంధన సంఘం అని వ్రాయబడినప్పటికీ పౌలు గారు ఏమంటున్నారంటే నేను ఆ సంఘానికి పరిచారకునే. అంటే ఏ సంఘాన్ని అయితే క్రీస్తు కట్టాడో ఆ సంఘానికి పరిచారకుడు అయ్యాడు పౌలు గారు. మరి ఒక సంఘానికి కాదు. మనుషులు ఎవరు సంఘాలను కట్టలేదు, కట్టడానికి కూడా వీల్లేదు బైబిల్ గ్రంథం చెబుతుంది. సహోదరుడా, శిరస్సును అత్తుకొని, శరీరమును అత్తుకొని శిరస్సు ఏదైనా ఉన్నదంటే అది సంఘము కాదు. అందుకే పౌలు గారు ఏ శరీరమునైతే క్రీస్తు, ఏ శరీరం అయితే ఉన్నదో, ఏ సంఘం అయితే ఉన్నదో, క్రీస్తు ఏ సంఘమునైతే కట్టాడో ఆ సంఘమును కొడుతుంటే రెండుసార్లు క్రీస్తు ప్రభువారు అన్నాడు, నీవెలా నన్ను హింసించుచున్నావు అన్నాడు. ఐదో వచనంలో నీవు హింసించుచున్న యేసును అన్నాడండి. అంటే ప్రజలను దెబ్బలు కొడుతుంటే, ప్రజలను చంపుతుంటే దెబ్బలు ఎవరికి తగులుతున్నాయంటే శిరస్సుకు తగులుతున్నాయి. కొట్టేది శరీరమును, తగిలేది దెబ్బలు శిరస్సుకు. సహోదరుడా, ఈ శిరస్సును హత్తుకొని శరీరము ఏదైనా ఉంటే వారికి రక్షణ లేదు, వారు పరలోక పట్టణానికి చేరరని స్పష్టంగా అర్థమవుతుంది. పౌలు గారు పడిన కష్టమంతా కూడా క్రీస్తు ప్రభువారు కట్టిన ఆ శరీరం అనబడిన సంఘానికి, ఆ శరీరం అనబడిన సంఘానికి కాకుండా మరి ఒక దానికి నువ్వు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా, ఎంత ప్రయాసపడినా అది మొత్తము కూడా నిష్ప్రయోజనమైనదని నువ్వు తెలుసుకోవాలని ఆశపడుతున్నాను. సత్యవాక్యం తెలుసుకోండి, సత్యవాక్యం నేర్చుకోండి. అందరికీ శుభములు.